తెలుగుదేశం పార్టీ ఆఫీసులపై కార్యకర్తలపై నాయకులపై దాడులను ఖండిస్తూ నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ప్రకాశం జిల్లా దోనకొండలో పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానిక ఎన్టీఆర్ సర్కిల్లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం శాంతియుతంగా బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా నాగులపాటి శివకోటేశ్వరరావు మాట్లాడుతూ అధికార పక్షంలో ఉండి ఇలాంటి దుశ్చర్యాలకు పాల్పడడం సరికాదని ఒక పార్టీ ఆఫీసు ఒక నాయకుడు ఇంటిపై దాడి చేసినంత మాత్రాన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు భయపడేదేమీ లేదని నీ కుట్రపూరిత రాజకీయాలు ప్రజలు గమనిస్తున్నారని త్వరలోనే ప్రజలు నీకు తగిన గుణపాఠం చెబుతారని అసమర్థ పాలనకు చెల్లు చీటి ఇస్తారని మహిళా కార్యకర్తల పట్ల అమర్యాద వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. మరి ఆ కార్యకర్త నాయకులు అందరూ పాల్గొని ఈ బంధుని జయప్రదం చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసి మా టీడీపీ నాయకులు కార్యకర్తలు బంధుని జయప్రదం చేశారు. వారికి అలాగే మాకు సహకరించిన మీడియా ప్రెస్ అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఇకనైనా జగన్మోహన్ రెడ్డి గారు ఈ గంజా వ్యాపారం చేయటము చేసినారని ప్రశ్నిస్తే జైల్లో పెట్టడము అలాగే ఆఫీసులు తగలబెట్టడం ప్రతిదీ సారాయి కా నుంచి ఇసెక్ కా నుంచి అంటే వీళ్ళు ఏం చేసుకున్నా ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెట్టడం కానీ కేసులకు టీడీపీ కార్యకర్త ఏ నాయకుడు ఏ కార్యకర్త కూడా భయపడరు. మరి ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికి లేదు ఈ సంస్కృతి. మరి కొత్తగా ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక ఉత్తర భారతదేశంలో ఉన్న సంస్కృతి ఇక్కడ పెడుతున్నాడు కానీ ఇది మంచి పద్ధతి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఒక్కసారి అధికారం కోరితే ప్రజలంతా కూడా సరేలే ఏదో ఒక్కసారి అంటున్నాడు ఏదో విధంగా చేస్తాడంటే ప్రతిదీ ఇసుక నుంచి మొదలు పెట్టుకుని మొన్నటిదాకా అమ్మఒడి అన్నాడు. ఈ రోజు అమ్మఒడి ఆయన జోబులకే పోయింది. మరి సారాయి ఉంది సారాయి డబ్బులన్నీ ఆయన జోబులకే. ప్రతిదీ కూడా ప్రతి ఒక్క విషయం కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేతగానితనంగా పరిపాలిస్తూ ఆయన మంత్రివర్గం కావచ్చు ఆయన ఎమ్మెల్యే వర్గాలు ఎమ్మెల్యేలు కావచ్చు ప్రతిదీ కూడా పరిపాలించడం చేతగాక ప్రతిపక్ష నాయకుల మీద ప్రతిపక్ష కార్యకర్తల మీద ఈ విధంగా వేధించడం పద్దతి కాదు. ఇకనైనా దాడులు మానుకొని ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి పదంలో నడిపించడానికి ప్రయత్నిస్తే ప్రతిపక్షంగా మేము కూడా సహకరిస్తాం ప్రజలు కూడా మీకు సహకరిస్తారని ఈ విధంగా మరి ఈ సభాముఖంగా మేము డిమాండ్ చేస్తున్నామని జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం. జై తెలుగుదేశం. మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరి మా తెలుగుదేశం పార్టీ మరి ప్రధాన కార్యాలయం మంగళగిరిలో ఉండేటువంటి కార్యాలయం మరి మీద మరి వైసీపీ గోండాలు దాడి చేయడం జరిగింది. దానికి నిరసనగా మరి బంద్ చేయాలని చెప్పి మా రాష్ట్ర వ్యాప్తంగా మరి పిలుపునిచ్చారు మా అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు. ఆ విధంగా మేము కూడా దొనకొండలో మరి బంద్ చేయడం జరిగింది ఈ మండల కేంద్రంలో. మరి ఒక్కటే నేను కూడా వైసీపీ కార్యకర్తలకు కానీ ఆ నాయకులకు కానీ హెచ్చరిస్తున్నా, మీరు ఈ రోజు మమ్మల్ని ఎంత ఇబ్బంది పడతారో రేపు రాబోయే మరి మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతకు రెండంతలు మిమ్మల్ని కూడా ఇబ్బంది పెడతామని నేను మరి ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నాను.